హలో అండి, బాగున్నారా? ఇవాళ మీ ముందుకు ఒక హెల్దీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చాను. దీన్నే ఉగ్గాణి అని, ఒగ్గ్రాణి అని, బురుగుల పోపు లేక మర్మరాల ఉప్మా అని అంటారు. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ బొరుగుల పోపుకు కావాల్సింది బాగా కడిగి ఒక నిమిషం దాకా నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకున్న బొరుగులు బాగా కడగాలండి, డస్ట్ లేకుండా. నెక్స్ట్ వచ్చి పుట్నాల పొడి. పుట్నాల పొడి టోటలీ ఆప్షనల్ అండి, నాకు దాని టేస్ట్ ఇష్టం కాబట్టి నేను పెట్టుకున్నాను. వెజిటబుల్స్ ఏం కావాలో చూసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటాలు, తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, ఇంకా పచ్చిమిరపకాయలు. అదే కాకుండా పులుపు కోసం అని చెప్పేసి నిమ్మకాయ ఒకటి కానీ హాఫ్ నిమ్మచెక్క కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పోపుకు కావాల్సింది చూద్దాం. మనకి పోపుకు కావాల్సింది ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా పల్లీలు, వేరుశనగ పప్పులు, ఇంకా ఎండుమిరపకాయలు అండ్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్. చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో 3 to 4 teaspoons అండి, ఎక్కువ ఆయిలే పట్టదు ఈ రెసిపీకి, అందుకని కూడా నేను ఇది హెల్దీ రెసిపీ అని చెప్పాను. 3 to 4 teaspoons ఆయిల్ వేసి ఆవాలు వేసుకుందాము. అది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత, ఆవాలు చిటపట్లాడిన తర్వాత మిగతా పోపు దినుసులు వేసుకుందామండి. బేసిక్గా ఇది హెల్దీ రెసిపీ అండి, మీకు వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ బొరుగులు మీకు తెలుసో లేదో ఇది లో కార్బ్స్ అండి. బొరుగులు మనం ఎంత తిన్నా మనం వెయిట్ పెరగం బొరుగుల వల్ల. సో మీరు ట్రై చేయొచ్చు, ఈ రెసిపీ చాలా మంచిది. ఇప్పుడు నేను మిగతా పోపు దినుసులు వేసుకుంటున్నాను, ఆవాలు, జీలకర్ర అండ్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వల్ల మంచి కలర్ వస్తుందండి దీనికి. అండ్ మీకు తెలుసా ఇది ఈ బొరుగుల పోపు ఆర్ ఒగ్రాణి అనేది కర్ణాటక సైడ్ అయితే ఇది బజ్జీతో, మిరపకాయ బజ్జీతో కాంబినేషన్గా తింటారండి. ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి, మిరపకాయ బజ్జీతో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మన రెసిపీకి వస్తే మనం శనగపప్పు, మినపప్పు వేసేసుకున్నాము. తర్వాత నేను ఎండుమిరపకాయలు వేసుకుంటానండి. అండ్ ఇంకొకటి అండి విషయము, ఇక్కడ పచ్చిమిరపకాయలు బాగా పడతాయండి ఈ బొరుగుల పోపుకి, ఎందుకంటే జనరల్గా ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ రెసిపీ, మరీ చప్పగా చేసుకుంటే బాగుండదు. సో అందుకే మీరు చూస్తే నేను చాలా పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను. ఒక ఈ 1 to 1.5 glass పోపుకి, బొరుగుల పోపుకి నేను 4 to 5 మిర్చి వేస్తానండి మిరపకాయలు. మీరు అలా చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను వేరుశనగ గింజలు వేసుకున్నాను, వేరుశనగ పప్పులు. వేరుశనగ పప్పులు బాగా ఫ్రై అవ్వాలండి. అండ్ వేరుశనగ పప్పులు కూడా మీరు ఆలోచిస్తే ఇది హై ఇన్ ప్రోటీన్ అండి వేరుశనగ పప్పులు. అన్లెస్ మీకు ఏదైనా ఎలర్జీ ఉంటే తప్పించి వేరుశనగ పప్పులు కొంచెం రోజు ఒక చిన్న కప్పుతో తింటే చాలా బలం, పిల్లలకు కూడా చాలా బలం అండి. పెట్టండి వేరుశనగ గింజలు. ఇప్పుడు వేరుశనగ పప్పులు బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, బాగా వేగుతున్న వేరుశనగ గింజలు. ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్స్ వేసుకుంటానండి. ఆనియన్స్ కూడా మనకి దీంట్లో బాగా వేగాలి, కాకపోతే మరీ ఎక్కువ రెడ్గా అయిపోనక్కర్లేదండి. కొంచెం మనకి కసకస అనేది పోతే చాలు ఆనియన్స్కి, అంతవరకు వేసుకోండి, చేసుకోండి. మన పూర్వీకులు, పెద్దవాళ్ళండి, చేసిన రెసిపీస్ కానీ వాళ్ళు చేసిన విధానం కానీ చాలా హెల్దీగా చేసేవాళ్ళండి. మీరు ఆలోచిస్తే ఇక్కడ మనకి ప్రోటీన్స్ ఉన్నాయి, న్యూట్రియన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు సరైన ఆయిల్ ఉంది. ఆయిల్ కూడా ఉండాలండి, అస్సలు ఆయిల్ లేకపోతే మన స్కిన్ ఎండిపోతుంది ఫస్ట్. అది కాకుండా ఇంకా తగినట్టు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి మన ఫుడ్లో. మనం చూసుకుని తింటే మన పూర్వీకుల రెసిపీస్, ట్రెడిషనల్ రెసిపీస్ చాలా హెల్దీ అండి. మనం దాన్ని చేసుకునే విధానమే
మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను దీంట్లో టమాటాలు వేసేసుకున్నానండి. టమాటాలు వేసుకొని కొంచెం తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత తురిమిన క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ కూడా పిల్లలకి చాలా మంచిదండి, పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది క్యారెట్ కూడా. నేనైతే ఈ మిక్స్డ్ వెజిటబుల్ రెసిపీ చేసినా కూడా కంపల్సరీగా ఆనియన్, టొమాటో, క్యారెట్ కలిపి వేస్తాను. అది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం బొరుగులు బాగా బొరుగులు వేసుకుందామండి వీటిలో. అయితే బొరుగులు కొంచెం వాటర్ ఉండొచ్చు, మీరు బాగా పిండి వేసుకోండి బొరుగుల్ని, లేదంటే కొంచెం ముద్ద ముద్దగా అయిపోతుంది. అది చూసుకొని బొరుగులు వేసుకోండి. వేసుకొని బాగా తిప్పుకోండి దీన్ని. ఇక్కడ ఏంటంటే ఒక 1 మినిట్ అలా తిప్పడానికి ట్రై చేయండి. సో దాట్ ఏంటంటే ఏదన్నా నీళ్లు ఉండిపోతే అది డ్రై అయిపోతుంది. అలా అని చెప్పేసి ఎక్కువగా వదిలేకండి, మాడిపోతుంది. సో మెల్లగా తిప్పుకొని దీంట్లో ఇప్పుడు నేనైతే నాకు చెప్పాను కదా నాకు పుట్నాల పొడి టేస్ట్ దీంట్లో చాలా ఇష్టం. సో అందుకని అది వేసుకుంటాను. అంతకంటే ముందు ఉప్పు వేసుకుని ఆ తర్వాత పుట్నాల పొడి వేసుకుంటానండి దీంట్లో. పుట్నాల పొడి వేసిన తర్వాత చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ ఇంకొకటి ఒక స్మాల్ టిప్ అండి, ఎప్పుడైనా బొరుగుల్లో అయితే మీకు ఉప్పు ఆల్రెడీ ఉంటుంది. సో మనం ఎప్పుడు బొరుగులతో ఏ ఐటెం చేసుకున్నా కొంచెం చూసుకుంటూ ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసేసాము అంటే చెడిపోతుంది రెసిపీ మొత్తం. దానికి ఒక చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఐటెంలో, ఇది బొరుగుల రెసిపీ అనే కాదు, ఏదైనా ఐటెంలో సరే మీకు కొంచెం ఉప్పు ఎక్కువైంది అనిపిస్తే కొంచెం పంచదార వేయండి, దాన్ని తెగొట్టేస్తుంది. అండ్ ఇప్పుడు నేను మీరు చూస్తే పుట్నాల పొడి కూడా వేసుకున్నాను. దీని మీద ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటానండి. నిమ్మకాయ ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో కారం ఉంది, ఉప్పు ఉంది అండ్ పులుపు కూడా ఉంది. అండ్ పైన నుంచి మీరు కొంచెం నెయ్యి వేసుకుంటే మీకు ఫిల్లింగ్గా ఉంటుంది, నెయ్యి వల్ల ఎక్కువ తినరు అండ్ మీకు బాగా జీర్ణమవుతుంది. సో టేస్టీ టేస్టీ ఉగ్గాని లేదంటే బొరుగుల పోపు రెడీ అండి. మీరు మా వీడియోస్ని ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. హ్యాపీ కుకింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.